అడవి మృగమైనటువంటి సింహము దేవునికి లోబడింది. హల్లెలూయా. దానియేలును ఆ సింహపు బోనులో వేసినప్పుడు దేవుడు ఆ నోరును మూసుకోమంటే ఆ రాత్రి ఆ సింహములు నోరు మూసుకున్నాయి. దాని తరువాత రోజు దానియేలు మీద నింద మోపినటువంటి వారిని ఆ గుహలో వేసినప్పుడు దేవుడు ఆ సింహముల నోర్లు తెరవమంటే అవి తెరిచి వారిని భక్షించాయి. జంతువులు దేవునికి లోబడుతూ ఉన్నాయి. ఒక గర్ధమముతో దేవుడు విలాముతో మాట్లాడించాడు. ఆ గాడిదను నిలిచిపోమని దేవదూత ఆజ్ఞాపించగా ఆ గాడిద కదలకుండా నిలిచిపోయింది. ఆ గాడిదకు దేవుడు నరుని స్వరాన్ని ఇచ్చి మాట్లాడమనినప్పుడు ఆ గాడిద మాట్లాడింది, లోబడుతూ ఉంది. ఆకాశ పక్షులు లోబడుతూ ఉన్నాయి. ఏలియా దగ్గరికి కాకోలము ద్వారా దేవుడు మాంసమును రొట్టెను తీసుకొని పోమంటే ప్రతి ఉదయము సాయంత్రము ఆ యొక్క కాకోలము దేవునికి లోబడింది. హల్లెలూయా. జలరాశులు దేవునికి లోబడ్డాయి. ఆ యొక్క సముద్రములో ఆ చేపతో ఆ తిమింగలముతో దేవుడు మింగివేయమని చెబితే ఆ యొక్క తిమింగలము చేప యోనాను మింగివేసింది. ఒడ్డున కక్కివేయమంటే కక్కివేసింది. దేవునికి లోబడుతూ ఉంది. నేలను పాకేటువంటి పురుగులు దేవునికి లోబడుతూ ఉన్నాయి. యోనా గ్రంథంలోనే మనము చూస్తే దేవుడు ఒక స్వర చెట్టును మొలిపించాడు. ఆ స్వర చెట్టు దేవునికి విధేయత చూపి అది ఎండిపోయేటట్లు ఒక పురుగుని చేయమంటే ఆ పురుగు దేవునికి విధేయత చూపించింది. 148వ కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, సర్వ సృష్టి ఆయనకు లోబడుతూ ఉంది. యేసు ప్రభువులు వారు ఆయన శిష్యులు ధోనలో ఉన్నారు. గొప్ప తుఫాను వచ్చింది, గాలి వీస్తూ ఉంది, అలలు ఎగసి ధోరణి కొడుతూ ఉన్నాయి. యేసు ప్రభువులు వారు గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకనే ఉండమంటే గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. హల్లెలూయా. సర్వ సృష్టి ఆయనకు లోబడుతూ ఉంది. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మనం దేవునికి లోబడుతూ ఉన్నామా? ఈ దినమందు మన ధ్యానాంశము, మనము ఎలా అలంకరించుకొనకూడదు, ఎలాగూ అలంకరించుకొనాలి. మొదటగా దేవుడు ఎవరిని ఎలాగూ అలంకరిస్తాడు. రెండవదిగా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలాగూ అలంకరించుకొనకూడదు. మూడవదిగా దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలాగూ అలంకరించుకోవాలి. నాలుగవదిగా దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగినటువంటి అలంకరణ ఏమిటి. ఐదవదిగా పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధ స్త్రీలు ఎలాగూ వారు తమ్మును తాము అలంకరించుకున్నారు. ఈ ఐదు ప్రశ్నలను మనము ధ్యానించనయున్నాం. గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు స్త్రీని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది కేవలము స్త్రీలకు, కేవలము భార్యలకు సంబంధించిందే అని పురుషులు ఎంత మాత్రము కూడా అనుకోవద్దు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో పురుషుడు కూడా స్త్రీగా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పెండ్లి కుమారునిగా సంఘమన్నటువంటి తన పెండ్లి కుమార్తె నిమిత్తము ఆయన త్వరలో రానయ్యున్నారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అదేదో పురుషులకు సంబంధించింది, ఇదేదో స్త్రీలకు సంబంధించింది, ఇది భార్యలకు సంబంధించింది, ఇది భర్తలకు సంబంధించింది అని ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు. నీవు పురుషుడవైనా నీవు భర్తవైనా దేవుడు భార్యకు చెబుతున్నటువంటివి నీవు కూడా చెయ్యాలి. ఎందుకంటే పురుషుడవైనటువంటి నీవు కూడా క్రీస్తుకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్నావు.
కాబట్టి దేవుడు ఈ విషయాలను గురించి ఏమి తెలియజేస్తున్నాడో మనము ధ్యానించి స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ఆ ప్రకారం జీవించడం మనకు చాలా దీవెనకరం, ఆశీర్వాదకరం. మొదటగా దేవుడు ఎవరిని ఎలాగూ అలంకరిస్తాడు. 149వ కీర్తన 4వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మనలందరినీ కూడా దేవుడు అలంకరించాలని కోరుకుంటూ ఉన్నాడు. కొంతమంది లక్షల రూపాయలు వెచ్చించి అలంకరణ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది వేల రూపాయలు, కొంతమంది వందల రూపాయలను ఖర్చు పెట్టి ఆ విధముగా బ్యూటీషియన్స్ దగ్గరికి వెళుతూ ఉంటారు. ఈ లోకంలో నీకు డబ్బుంటే, ఎంత డబ్బుంటే అంత ఎక్కువగా నీ బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ కొరకు నీవు డబ్బు వెచ్చించచ్చేమో, కానీ నీ ఆత్మీయ జీవితంలో దేవుడే నిన్ను అలంకరించాలి అంటే, ద బెస్ట్ బ్యూటీషియనే నిన్ను అలంకరించాలి అంటే, నీవు దీనుడవై ఉండాలి, దీనురాలువై ఉండాలి. అలంకరణ అన్నటువంటిది మనము అందరికీ కనిపించే విధంగానే చేసుకుంటాం, అంతే కదా. ఎవరికీ కనిపించకుండా ఉండాలని ఎవరూ అలంకరించుకోరు. 10 మందిలో 10 మందికి కనిపించడానికే అలంకరణ, అంతేగాని పడుకునేటప్పుడు ఎవరూ లేనప్పుడు ఇంట్లో ఎవరు కూడా అలంకరించుకోరు. దేవుని చేత నీవు అలంకరించబడ్డావు అన్నదానికి నిదర్శన ఏంటంటే, ఆయన వాక్యానికి తగినట్లుగా నీవు 10 మందిలో జీవించాలి. హల్లెలూయా. 4 గోడల మధ్య బైబిల్ చదవడం కాదు. చాలామంది చెప్తుంటారు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానండి, 4 గోడల మధ్య ప్రార్థన చేస్తానండి, 4 గోడల మధ్య నా భక్తి ఎలాంటిదో నాకు తెలుసండి అని. అది కాదు. ఎందుకు నీవు అలంకరించుకుంటున్నావు? ఎవరికి కనబడకుండా ఇంట్లో ఉండడానికే కాదు కదా, 10 మందికి కనిపించాలనే కదా నీవు అలంకరించుకుంటూ ఉన్నావు. బాహ్య సంబంధమైనటువంటి అలంకరణనే అనేక మంది చూచి నిన్ను మెచ్చుకోవాలని నీవు ఎంతో డబ్బును ఖర్చు పెట్టి అలంకరించుకుంటూ ఉంటే, ఆత్మీయ జీవితములో నీవు దేవుని చేత అలంకరించబడినటువంటి వ్యక్తివైతే, ప్రతి పరిస్థితిలో బహిరంగముగా బాహాటముగా అందరి ఎదుట నీవు దేవుని వాక్యానుసారంగా జీవించాలి. హల్లెలూయా. అందుకే అపొస్తలుడైనటువంటి పేతురు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, చిన్న పిల్లలారా, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని అలంకరించుకోమని పేతురు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను చూపించేటువంటి దేవుడు. మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఇహ సంబంధమైనటువంటి అలంకరణనే మనం చేసుకుంటూ ఉన్నామా? లేకపోతే దేవుని చేత కూడా మనము అలంకరించబడేటువంటి స్థితి ఉంది, ఆయన చేత మనము అలంకరించబడుతున్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. 2వదిగా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలాగూ అలంకరించుకొనకూడదని తెలియజేస్తూ ఉందంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 1వ అధ్యాయములో 9వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల విలువ గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఈ లోకంలో మనుషులందరూ కూడా తమ్మును అలంకరించుకోవాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. కొంతమంది నానా విధములైనటువంటి హెయిర్ స్టైల్ వలన,
ఇంకా కొంతమంది విలువైనటువంటి బంగారు సొమ్ములను ధరించుకొనుట వలన, ఇంకొంతమంది ముత్యములను ధరించుకొనుట వలన, ఇంకా కొంతమంది మిగుల విలువ కలిగినటువంటి వస్త్రములను ధరించుకొనుట వలన. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మనము అలా అలంకరించుకొనకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది విశ్వాసులకు ఈ అవగాహన లేదు. అందుకే వారు ఇంకా ఏమని ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారంటే, లేకపోతే ఇంకా వారు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, బ్రదర్ మాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, మాకు ఒక మంచి ప్రమోషన్ రావాలి. ఎందుకంటే మంచి ఉద్యోగం వస్తే, మంచి ప్రమోషన్ వస్తే మంచి జీతం వస్తుంది. మంచి జీతం రాగలిగితే చాలా హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు, బంగారు కొనుక్కోవచ్చు, ముత్యాలు కొనుక్కోవచ్చు, మిగుల విలువ కలిగినటువంటి వస్త్రాలు కొనుక్కోవచ్చు, అలంకరించుకోవచ్చు. అయితే దేవుడు ఆ ప్రార్థన వింటాడంటారా? ఎందుకు చాలామందికి ఉద్యోగం రావాలని ప్రార్థన చేసిన ఉద్యోగం రాలేదో తెలుసా? ఎందుకు చాలామంది ప్రమోషన్కి అర్హులైనప్పటికీ ప్రమోషన్ రాలేదో తెలుసా? దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, నీవు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో ఆ ఉద్దేశము దేవుని వాక్యానుసారమైనటువంటిది కాదు, దేవుని వాక్యము ఆమోదించగలిగినటువంటిది కాదు. కనుకనే దేవుడు ఇంకా నీ జీవితంలో నీవు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాన్ని, ఆ ప్రమోషన్ని ఇవ్వలేదు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచావు, నీకు ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఏమి వ్యత్యాసం, ఏమి తేడా? వారు ఈ లోక సంబంధమైనటువంటి అలంకరణ కొరకే ప్రాకులాడుతూ ఉన్నారు. అందుకోసమని చాలా డబ్బులు వెచ్చించి చాలా బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి, చాలా బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళి దేవుడు ఇచ్చినటువంటి అందాన్ని కోల్పోయి దయ్యాలలాగా తయారైపోయారు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది, ఆ అమ్మాయి చక్కగానే ఉంటుంది. అయితే ఆ అమ్మాయి మ్యారేజ్కి మేకప్ వేసుకునేది ఫోటోలో చూసి నేను గుర్తుపట్టలేదు, ఏంటి దయ్యంలాగుంది అనుకున్నాను. ఎందుకంటే మేకప్ వేసుకోవడం, అందంగా కనిపించాలని ప్రయత్నం చేస్తే అలానే ఉంటుంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో అసలు మన గురేంటి? దేని కొరకు నీవు ప్రాకులాడుతూ ఉన్నావు? ఇంకా ఈ లోకానుసారంగానే బ్రతుకుతూ ఉంటే అది సరైనటువంటి ఆత్మీయ జీవితం కాదు. మనలను మనము ఎలా అలంకరించుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉందంటే, మూడవ ప్రశ్న, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలా తమ్మును తాము అలంకరించుకోవాలి అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ దాని తర్వాత వచనములో అంటూ ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక 2:10. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, నేను ఇంతకుముందే చెప్పాను, ఇది కేవలము స్త్రీలకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు. ప్రతి పురుషుడు కూడా క్రీస్తుకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్నాడు. సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్నది, ఎందుకంటే క్రీస్తు పెళ్లి కుమారుడుగా రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు గొప్ప వివాహము జరగనై ఉంటూ ఉన్నది. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీలు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి పురుషులు కూడా ఎలా మనలను మనము అలంకరించుకోవాలంటే, దైవ భక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మనలను మనము అలంకరించుకోవాలి. సత్క్రియలంటే ఏంటి? ఏదో ధర్మం చేయడమా, పుణ్యం చేయడమా, దానం చేయడమా? సత్క్రియల చేత మనలను మనము అలంకరించుకోవాలి. యేసు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:16 ఆయన అన్నారు, మనుష్యులు
మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏంటివి సత్క్రియలు? ధర్మమైతే కాదు, దానమైతే కాదు. ఎందుకంటే దాని తర్వాత అధ్యాయంలో యేసు ప్రభువుల వారు అదే కొండ మీద ప్రసంగంలో 6:2-3-4 వచనాలలో యేసు ప్రభువుల వారు అన్నారు, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆ విధముగా మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలంటే మీ వెలుగును ప్రకాశింపచేయాలి. హల్లెలూయా. ఏమిటా వెలుగు? దావీదు భక్తుడు 119:105 అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసు ప్రభుల వారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పారు. ఆ దేవుని వాక్యమును ఈ లోకములో ఉన్నటువంటి వారు మనలో చూడాలి. హల్లెలూయా. ఆ విధముగా క్రీస్తుకు సాక్షులముగా, దేవుని వాక్యానికి సాక్షులముగా మనము జీవించి చేసేటువంటి ప్రతిదీ కూడా సత్క్రియే. ఆ సత్క్రియను ప్రజలు చూడాలి, మనుషులు చూడాలి, తండ్రిని మహిమపరచాలి. అలా చేయాలంటే నీలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశించాలి. నీలో ఎంత వాక్యమైతే ఉంటుందో అంతగా చీకటితో అలమటిస్తున్నటువంటి ఈ లోకములో నీవు ప్రకాశించగలుగుతావు. సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఎలా అలంకరించుకుంటూ ఉన్నాం? పరిశీలన చేసుకోవాలి. 4వదిగా, దేవుని దృష్టిలో ఏ అలంకరణ మిగుల విలువ కలిగినటువంటిది అని మనము చూచినట్లయితే అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తూ 4:4 ఆయన అంటూ ఉన్నాడు, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినటువంటిది. ఏది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినటువంటి అలంకారం అంటే, సాధువైనట్టియు మృదువైనట్టియు అను గుణము మన యొక్క హృదయపు అంతరంగ స్వభావమే మనకు అలంకారముగా ఉండాలి. ఎప్పుడు చూసినా అవుట్వర్డ్ బ్యూటీనే కాదు, ఇన్వర్డ్ బ్యూటీని గురించి కూడా బైబిల్ మాట్లాడుతూ ఉంది. మనము మొదటగా చెప్పుకున్నాం అవుట్వర్డ్ బ్యూటీ. దేవుడు దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ఆ రక్షణకు తగినట్టుగా మనము బహిరంగముగా సమాజంలో అందరి ఎదుట జీవించాలి. అక్కడ పేతురు కేవలం మీ మాటలు అలా ఉండాలి అని ఆయన చెప్పడం లేదు, మీ గుణమే అలా ఉండాలి, మీ గుణమే అలా ఉండాలి. మనం చాలా బాగా నటిస్తామని దేవునికి తెలుసు. ఒకవేళ మాటలే అలా ఉండాలంటే చాలా దీనంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చాలా మృదువుగా మాట్లాడేటువంటి వారు ఉంటారు. అయితే మీ మాటలు కాదు అలా ఉండాల్సింది. అఫ్కోర్స్ మీ మాటలు ఉండాలి, మీ మాటలు అలా ఉంటాయి. ఎప్పుడంటే మీ గుణం అలా ఉండాలి, సాధువైనట్టిదిగా మృదువైనట్టిదిగా. మీ యొక్క హృదయపు అంతరంగ స్వభావమే మీకు అలంకారముగా ఉండాలి. కాబట్టి మన హృదయపు అంతరంగ స్వభావము ఎలా ఉన్నది అని పరిశీలన చేసుకోవాలి. దేవుడు కోరుతున్నటువంటి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? ఆ విధముగా మనలను మనము అలంకరించుకుంటూ ఉన్నామా లేదా? ఎందుకు పెళ్లి కుమార్తె తన్ను తాను చక్కగా అలంకరించుకుంటుందంటే, ఈ దినాల్లో మనం చూస్తున్నాం మ్యారేజ్ ప్యాకేజెస్ వచ్చేసాయి. ఈయన ఈ మధ్య ఒక సెలూన్కి వెళ్తే అక్కడ ఒక మెను లేకపోతే ఒక బ్రోచర్ ఉండేది. ఏంటిదంటే మరి పెండ్లి కొడుక్కి పెండ్లి కుమార్తెకి వారు స్పెషల్గా మేకప్ వేస్తారంట, స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి కొన్ని వేల రూపాయలు. ఎందుకంటే
పెళ్లి కూతురు అందంగా కనిపించాలని, పెళ్లి కొడుకు ఆమెను చూచి చాలా ఆనందించాలని, పెళ్లి కొడుకు ఆమెను ఇష్టపడాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మన ఆత్మీయ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు పెళ్లి కుమారునిగా రానయ్యున్నారు. నీవు పెళ్లి కుమార్తెగా ఎంతగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటూ ఉన్నావు? దేవుడు నిన్ను చూచి సంతోషించగలడా? దేవుడు నిన్ను చూచి ఇష్టపడగలడా? నిన్ను వివాహము చేసుకొనుటకు క్రీస్తు వచ్చినప్పుడు నీ అలంకరణను చూచి క్రీస్తు సంతోషించగలడా? నిన్ను వివాహము చేసుకొనగలడా? ఇది ప్రశ్న. కాబట్టి మనము ఎలా అలంకరించుకోకూడదు, మనము ఎలా అలంకరించుకోవాలో దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. ఐదవదిగా పరిశుద్ధ స్త్రీలు ఎలా తమ్మును అలంకరించుకున్నారు. పేతురే ఆయన రాస్తూ దాని తర్వాత వచనంలో ఆయన అంటూ ఉన్నాడు. పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3:5 దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది అనుకోవచ్చు, నేను భర్తను కాబట్టి స్త్రీ భార్య నాకు లోబడి తన్ను తాను అలంకరించుకోవాలని. లేదు, పురుషుడు కూడా క్రీస్తుకు భార్య అయి ఉన్నాడు. హల్లెలూయా. సంఘము క్రీస్తుకు భార్య అయి ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన రాసినటువంటి అనేక పత్రికలలో పురుషులతో అంటూ ఉన్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించినట్లు మీరు మీ భార్యలను ప్రేమించండి. ఎందుకంటే క్రీస్తుకు మీరు కూడా భార్య అయి ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఎలా అయితే తన్ను తాను అప్పగించుకొనిన విధముగా ప్రేమించాడో అదే విధముగా మీరు కూడా మీ భార్యలను ప్రేమించమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిగా, పరిశుద్ధ జనముగా, క్రీస్తు రక్తము చేత చేయబడినటువంటి వారిగా మనము దేవునికి, మన పురుషునికి, క్రీస్తుకు లోబడుట చేత మనలను మనము అలంకరించుకోవాలి. సర్వ సృష్టి కూడా దేవునికి లోబడుతూ ఉంది. అడవి మృగములు, జంతువులు, ఆకాశ పక్షులు, నేలను ప్రాకేటువంటి పురుగులు, చలరాసులు, చెట్లు, సర్వ సృష్టి దేవునికి లోబడుతూ ఉంది. అయితే మానవుడు మాత్రము అనేక సార్లు దేవునికి లోబడనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. మన జీవితాలలో మనలను మనము అలంకరించుకొని క్రీస్తు మనల్ని చూచి సంతోషించి ఆనందించే విధముగా ఉండాలంటే, క్రీస్తు మనలను వివాహము చేసుకునేటువంటి విధముగా సిద్ధపడాలంటే, దేవునికి విధేయత చూపుట వలన, దేవునికి లోబడుట వలన మనల్ని మనము అలంకరించుకోగలుగుతామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అడవి మృగమైనటువంటి సింహము దేవునికి లోబడింది. హల్లెలూయా. దానియేలును ఆ సింహపు బోనులో వేసినప్పుడు దేవుడు ఆ నోరును మూసుకోమంటే ఆ రాత్రి ఆ సింహములు నోరు మూసుకున్నాయి. దాని తరువాత రోజు దానియేలు మీద నింద మోపినటువంటి వారిని ఆ గుహలో వేసినప్పుడు దేవుడు ఆ సింహముల నోర్లు తెరవమంటే అవి తెరిచి వారిని భక్షించాయి. జంతువులు దేవునికి లోబడుతూ ఉన్నాయి. ఒక గర్ధమముతో దేవుడు బిలాముతో మాట్లాడించాడు. ఆ గాడిదను నిలిచిపోమని దేవదూత ఆజ్ఞాపించగా ఆ గాడిద కదలకుండా నిలిచిపోయింది. ఆ గాడిదకు దేవుడు నరుని స్వరాన్ని ఇచ్చి మాట్లాడమనినప్పుడు ఆ గాడిద మాట్లాడింది, లోబడుతూ ఉంది. ఆకాశ పక్షులు లోబడుతూ ఉన్నాయి. ఏలియా దగ్గరికి కాకోలము ద్వారా దేవుడు మాంసమును రొట్టెను తీసుకొని పోమంటే ప్రతి ఉదయము సాయంత్రము ఆ యొక్క కాకోలము దేవునికి లోబడింది. హల్లెలూయా.
జలరాశులు దేవునికి లోబడ్డాయి. ఆ యొక్క సముద్రములో ఆ చేపతో ఆ తిమింగలముతో దేవుడు మింగివేయమని చెబితే ఆ యొక్క తిమింగలము చేప యోనాను మింగివేసింది, ఒడ్డున కక్కివేయమంటే కక్కివేసింది, దేవునికి లోబడుతూ ఉంది. నేలను రాకేటువంటి పురుగులు దేవునికి లోబడుతూ ఉన్నాయి. యోనా గ్రంథంలోనే మనము చూస్తే దేవుడు ఒక స్వర చెట్టును మొలిపించాడు. ఆ స్వర చెట్టు దేవునికి విధేయత చూపింది. అది ఎండిపోయేటట్లు ఒక పురుగుని చేయమంటే ఆ పురుగు దేవునికి విధేయత చూపించింది. 148వ కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, సర్వ సృష్టి ఆయనకు లోబడుతూ ఉంది. యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులు ధోనలో ఉన్నారు. గొప్ప తుఫాను వచ్చింది, గాలి వీస్తూ ఉంది, అలలు ఎగసి ధోనను కొడుతూ ఉన్నాయి. యేసు ప్రభువుల వారు గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకనే ఉండమంటే గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. హల్లెలూయా! సర్వ సృష్టి ఆయనకు లోబడుతూ ఉంది. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మనం దేవునికి లోబడుతూ ఉన్నామా? లోబడకుండా ఉంటే నిన్ను నీవు చాలా అసహ్యముగా చేసుకుంటూ ఉన్నావు, నిన్ను నీవు అలంకరించుకొనట లేదు. ఒకవేళ నిన్ను నీవు అలంకరించుకొనకపోతే క్రీస్తు వచ్చినప్పుడు నీవు ఆయనతో కూడా ఎత్తబడలేనటువంటి దుస్థితి. అందుకే ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు, ఇంకా టైం ఇస్తూ ఉన్నాడు. కొంతమంది మ్యారేజ్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇంకా అనుకున్నంత తెల్లగా కనిపించడం లేదండి, ఇంకా కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను, వచ్చే సంవత్సరం చేసుకుంటాను, ఎందుకంటే అప్పటికి నా ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు పోతాయి, అప్పటికి నా బట్టతల పోతుంది, ఎండుగులు మలుస్తాయి అని అనేక కారణాలు చెప్పుకుంటూ ఉన్నావు. క్రీస్తు నీ కొరకు వేచి ఉన్నాడు. నీవు సిద్ధపడి ఉండగలిగితే ఆయన వచ్చినప్పుడు ఆయన నిన్ను వివాహం చేసుకుంటాడు. అందుకే మన జీవితాలలో ఆయన వాక్య ప్రకారము మనలను మనము అలంకరించుకోవాలి. ఎప్పుడు క్షయమైపోయేటువంటి అలంకరణను గురించి కాదు మన దృష్టి ఉండాల్సింది. అక్షయమైనటువంటి అలంకరణ ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ ఉంది. దేవుడు మనము అలా అలంకరించుకోవాలని, అలా మనలను మనము సిద్ధపరచుకోవాలని కోరుతూ ఉన్నాడని గ్రహించిన వారమై ఆయన వాక్యమునకు విధేయత చూపుచు మనుష్యులు మన సక్రియలను చూచి పరలోకమంతున్నటువంటి మన తండ్రిని మహిమపరచునట్లు మన వెలుగు మనుష్యుల ఎదుట ప్రకాశింపచేయు వారముగా ఉంటుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతును మా తండ్రి, మా జీవితాలలో అనేక సార్లు ప్రభువ ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణను నిర్లక్ష్యము చేసి కేవలం ఈ లోక సంబంధమైనటువంటి అలంకరణపైనే దృష్టి పెట్టి బంగారుతో ముత్యములతో మిగుల విలువ గల వస్తువులతో అలంకరించుకుంటూ సమయాన్ని వృధా చేశాం. ఆత్మీయ జీవితాలేమో చించిపోయాయి నాయన, భయంకరంగా తయారైపోయాయి, నీచంగా తయారైపోయాయి, దిక్కుమాలినటువంటి స్థితిలో ఉండిపోయాయి. ఆ స్థితిని చూచి ప్రభా మీరు మా మీద కనికరపడి ఇంకా రాకుండా మీ రాకడను ఆలస్యం చేస్తూ దీర్ఘశాంతము గలవారై ఆత్మ సంబంధముగా మమ్మును మేము మీరు కోరుతున్నటువంటి విధముగా అలంకరించుకున్నట్లుగా సమయాన్ని ఇచ్చి ఉండగా పరిశుద్ధాత్మదేవా, ఎక్కడెక్కడ మాత్మీయ జీవితంలో మచ్చలున్నాయో, ఇంకా ఎక్కడెక్కడ మాత్మీయ జీవితంలో మీరు చూడలేనటువంటి స్థితిని కలిగి ఉన్నామో మీరు తెలియజేస్తూ ఉండగా మీ వాక్యము చేత సరిచేసుకొని మీ వాక్యాన్ని ప్రభా ఆ యొక్క ప్రాంతాలలో పూసి అన్వయింపజేసుకొని మీ వాక్యం అన్నటువంటి వెలుగు చేత నింపబడి ఆ వెలుగును ఈ లోకము ఎదుట ప్రకాశింపజేసేటువంటి కృపను దయచేయమని మీరు వస్తూ ఉండగా నాయన మీ చేత కొనిపోబడేటువంటి పరిశుద్ధ సంఘముగా పరిశుద్ధమైనటువంటి పెండ్లి కుమార్తెగా మమ్మును మేము సిద్ధపరచుకునే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.